పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13వ తేదీ జరగబోతున్నాయి. నా పేరు బండ్లపల్లి మదన్మోహన్ రెడ్డి. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్. సీరియస్ గా ప్రభుత్వ మద్దతుతో ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సంఘం అధ్యక్షులుగా పోటీ చేస్తున్న అభ్యర్థిని వాళ్ళని బరపరుస్తున్న ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి కల్పలతా రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేస్తూ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు, మేము ప్రభుత్వానికి దగ్గర, మమ్మల్ని గెలిపియండి, మీ సమస్యలు తీరుస్తున్నామని చెప్తున్నారు, చేస్తామని. తప్పుడు వాగ్దానం ప్రలోభాలకు మబ్బుపెట్టే కార్యక్రమాలు తప్ప మీరు 2 సంవత్సరాల ముందు టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ గా గెలిపియండి, మీ సమస్యలు తీరుస్తా అని చెప్పి గెలిచారు. గెలిచిన వెంటనే మీరు నెక్స్ట్ డే పార్టీ కండవ కప్పుకున్నారు. పార్టీ కండవ కప్పుకొని అధికారంలో ఉన్న ప్రభుత్వం తరపున 2 సంవత్సరాల నుంచి మీరు ఏమి సాధించి మళ్ళీ ఓటు అడిగే అర్హత మీకు లేదని నేను చెప్తున్నా. మీరు మీ అభ్యర్థి గెలవాలంటే, మీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి గెలవాలంటే ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి, మేజర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. గవర్నమెంట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళకు రావాల్సిన అరియర్స్, జీపీఎఫ్, ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ, ఈఎల్ డబ్బు, ఇటువంటివన్నీ సమస్యలు పరిష్కారం చేయండి. రెండోది, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్లో టీచింగ్ చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ అన్ని తరగతులకు ఇస్తున్నారో, టీచింగ్ చేసే ప్రైవేట్ టీచర్లకు కూడా 10 సంవత్సరాలు పనిచేసిన టీచర్స్కి మినిమం పెన్షన్ అమలు చేయాలని నా డిమాండ్. ముఖ్యంగా మూడోది, కస్తూరుబా స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఘోరంగా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు, వారికి మినిమం టైం స్కేల్, పెన్షన్ ప్రొటెక్షన్, హెల్త్ ప్రొటెక్షన్, వారితో పాటు మన గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న టీచింగ్ వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి మీరు ఆదుకోండి. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం రెన్యువల్ని 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పునరుద్ధరించండి. నేను పోటీలో నుంచి విరమించి మీరు బలపరుస్తున్నటువంటి అభ్యర్థిని గెలిపించేదానికి ప్రయత్నం చేస్తానని మీకు చెప్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యలు గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేయండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ప్రైవేట్ టీచర్లకు పెన్షన్, కస్తూర్బా స్కూల్ టీచర్లకు మినిమం టైం స్కేల్, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం రెన్యువల్ 10 సంవత్సరాలకు పునరుద్ధరణ చేయండి. నేను తప్పుకుంటా, లేదంటే గవర్నమెంట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా, ప్రైవేట్ టీచర్లారా, వీళ్ళ మబ్బుపెట్టే కార్యక్రమాలకు మీరు బుద్ధి చెప్పాలి మీ ఓటు హక్కు ద్వారా, లేకపోతే 2 సంవత్సరాలు